నమస్కారం వెలుగు నిడలు కార్యక్రమానికి స్వాగతం ఆగస్ట్ నెలలో సీఎం జగన్ జగనన్న తోడు విద్యా దీవెనల నిధులు విడుదల చేశారు హైకోర్టు నూతన జడ్జిలు ప్రమాణ స్వీకారం చేశారు సీఎం జగన్ హౌసింగ్ భూ హక్కులు వ్యాపారం విద్య విద్యుత్ రంగాలపై సమీక్ష జరిపారు 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి కౌన్సిల్ సమావేశం జరిగింది పాలక వర్గ నేతలపై విపక్ష టీడీపీ జనసేన నేతలు మండిపడ్డారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రభుత్వ కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొన్నారు నాగుల చవితి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు ఇటువంటి సంఘటనలతో కూడిన ఆగస్టు నెల వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం ఆగస్ట్ 1 పేదలందరికీ ఇళ్ల కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈ రోజు పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు ఈ మేరకు 8వ డివిజన్లో 40 లక్షల వ్యయంతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే ముస్తఫా శంకుస్థాపన చేశారు ఓటర్ జాబితా నవీకరణపై కలెక్టరేట్లో ఈ రోజు అఖిల రాజకీయ పక్షాల నుండి సలహాలు సూచనలు స్వీకరించారు 22వ డివిజన్ శ్రీనివాసరావు తోటలో ఈ రోజు 60 మంది లబ్దిదారులకు నూతనంగా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది ఆగస్ట్ 2 జాతీయ పతాక రూపకర్త స్వాతంత్ర సమరయోధులు పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది ఈ మేరకు 39వ డివిజన్లో నిర్వహించిన గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దాలిగిరి ఇతర నేతలు పాల్గొని రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు శాశ్వత ప్రాతిపదికన ప్రతి మండల కేంద్రంలో భూ వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు దీనివల్ల న్యాయపరంగా దక్కే హక్కులు వీలైనంత త్వరగా లభిస్తాయని తెలిపారు జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి వేడుకలు గుంటూరులో ఈరోజు ఘనంగా జరిగాయి ఈ మేరకు కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని పింగళి వెంకయ్యకు ఘన నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు బైక్ ఆటో దొంగతనాలకు పాల్పడిన నిందితులను అరండలపేట పోలీసులు అరెస్టు చేశారు నిందితుల్లో ముగ్గురు బాల నేరస్తులు ఉన్నారు వారి నుంచి 4 బైకులు 1 ఆటో రికవరీ చేశారు చెడు వ్యసనాలకు బానిసలైన నిందితులు దొంగతనాలకు పాల్పడ్డారని సీఐ రామనాయక్ తెలిపారు జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతోత్సవం ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా జరిగింది చిరు వ్యాపారులు చేసేది గొప్ప సేవ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనియాడారు చిరు వ్యాపారుల కష్టాలు తన పాదయాత్రలో చూశానని అన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీ భారం లేకుండా లక్షల కుటుంబాలను ఆదుకున్నామని సీఎం తెలిపారు 5వ విడత జగనన్న తోడు పథకం అమలు కార్యక్రమం గుంటూరులో ఈరోజు ఘనంగా జరిగింది ఈ మేరకు జిల్లాలో మొత్తం 21,000 మంది చిరు వ్యాపారులకు 21 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు జీహెచ్ ను ఎమ్మెల్యే ముస్తఫా ఆకస్మికంగా తనిఖీ చేశారు డ్రగ్స్ స్టోర్లో మందుల రికార్డులను పరిశీలించి సరిగ్గా రాయడం లేదని ఆగ్రహించారు సాంకేతికతను ఆసరాగా చేసుకుని వలపన్నుతున్న సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సూచించారు లోన్ యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా 7 ప్రమాణ స్వీకారం చేశారు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వారితో ప్రమాణం చేయించారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విస్తృతంగా సాగుతోంది ఈ మేరకు 32వ డివిజన్లో ఈరోజు నిర్వహించిన గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దాలిగిరి పాల్గొని రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు ప్రత్యేక హోదా విభజన హామీల సాధన కోసం ఏపీలో మరోసారి ఉద్యమం ఆరంభం కానుంది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా అక్టోబర్లో పాదయాత్ర చేపట్టాలని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి నిర్ణయించింది నగర కాంగ్రెస్ కమిటీలో పలువురు కార్యకర్తలకు చోటు దక్కింది నూతన కార్యవర్గం నేతలకు పైసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తానవలి నియామక ఉత్తర్వులు అందించారు ఫ్యాషన్ ఫిల్మ్ రంగంలో రాణించడమే తన లక్ష్యమని 2021 మిస్ ఇండియా వరల్డ్ మానస వారణాసి అన్నారు రాష్ట్రంలోని రైతులకు గరిష్ట లబ్ది చేకూరేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖపై ఆయన సమీక్షించారు ప్రధాని మోడీ సీఎం జగన్ నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నగరంలో భారీ ర్యాలీ హ్యుమనిస్ సెంటర్ గాంధీజీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించింది ఈ సందర్భంగా పోలీసులు ప్రదర్శనను అడ్డుకుని నేతలను అరెస్ట్ చేశారు ఏపీలో రాజకీయాలు దోచుకోవడం దాచుకోవడం దండుకోవడంలా మారాయని బీజేపీ రాష్ట అధ్యకుడు సోము వీర్రాజు తీవ్రంగా విమర్శించారు
పోలవరం పూర్తి చేయకుండా చంద్రబాబు జగన్లు కేంద్రాన్ని బ్లాక్‌మెయిల్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఆగస్ట్ 6 ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఈ రోజు నగరంలో 750 మీటర్ల త్రివర్ణ పతాకాన్ని చేతబూని ర్యాలీ నిర్వహించారు. आजादी का अमृत महोत्सव में भाग में जिला लीगल सेल अथॉरिटी आध्र्यन हरगर तिरंगा रैली जारी राष्ट्र ग्रंथालय संस्था आध्र्यन मनम मन ग्रंथालय कार्यक्रम घन कार्यक्रम में पलवर प्रजा प्रतिनिधि पागोनी ग्रंथालय परसालू पुस्तक क्लीन चेसी ग्रंथालय प्राधान्यता विवरी జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐ జాతీయ జాతాను చేపట్టింది. జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద ఈ రోజు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ మేరకు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీరుకు వ్యతిరేకంగా పార్టీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువురు నడుమ కొద్దిసేపు వాదనలు తోపులాటలు చోటు చేసుకుని ఉద్రిక్తతకు దారితీసింది. ఆగస్ట్ 7 గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గడపగడపుకు మన ప్రభుత్వం కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. ఈ మేరకు 37వ డివిజన్లో ఈ రోజు నిర్వహించిన గడపగడపుకు కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దాళిగిరి ఇతర నేతలు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఈ రోజు నిర్వహించిన రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ టోర్నమెంట్ ఉత్సాహంగా సాగింది. ఈ మేరకు 26 జిల్లాలకు చెందిన క్రీడాకారులు టోర్నమెంటులో పాల్గొని తమ ప్రతిభను చాటారు. హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం నూతన ప్రధాన కార్యాలయం ఏర్పాటైంది. రాష్ట్ర అధ్యక్షులు గంగులకుంట నరేష్ రెడ్డి, కార్పొరేటర్ చల్ల రాజ్యలక్ష్మి ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులను తట్టుకుని తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులను రైతులు సాధించే విధంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గ్లోబల్ ఇండియా పరిశోధనలు జరుగుతున్నాయని ఆర్ఎండి ఫారెన్ డెలిగేట్స్ తెలిపారు. ఆగస్ట్ 8 రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర అందించాల్సిందే అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదని ఆదేశించారు. మేయర్ కావటి మనోహర్ నాయుడు అధ్యక్షతన ఈరోజు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది. ఈ మేరకు కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలతో పాటు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, నిధుల గోల్మాల్, ఆదాయ మార్గాల అన్వేషణపై కౌన్సిల్లో సుదీర్ఘంగా అధికారులు చర్చించి పలు తీర్మానాలు చేశారు. టీడీపీ వెంటిలేటర్పై ఉందని రాష్ట ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఈ రోజు నిర్వహించిన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం ప్రత్యేక కళను సంతరించుకుంది. ఈ మేరకు కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన అభివృద్ది పనుల గురించి వివరిస్తూ నాడు నేడు విధానంలో ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా స్టీల్ బాటిల్స్తో కౌన్సిల్కి హాజరైన వారికి తాగునీటిని అందించారు. నగర తెలుగు మహిళా నూతన కమిటీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఈరోజు జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగింది. పార్టీ నేత జయలక్ష్మి కార్యవర్గ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆగస్ట్ 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఈరోజు రెవెన్యూ మండపంలో వైభవంగా జరిగింది. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, సంఘాల నేతలు హాజరయ్యారు. పశ్చిమలోని 37వ డివిజన్ చంద్రమౌళి నగర్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే గిరిధర్, మిర్చియార్డ్ చైర్మన్ యేసురత్నం, డిప్యూటీ మేయర్ సజీల పాల్గొన్నారు. ఆజాదీక గౌరవ్ యాత్రను గుంటూరులో కాంగ్రెస్ నిర్వహించింది. ఆగస్ట్ 10 సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే సీఎం జగన్ లక్ష్యమని ఎమ్మెల్యే మద్దాళిగిరి, మిర్చియార్డ్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం చెప్పారు. సాంకేతిక లోపంతో తొలగించిన అర్హత ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గుంటూరు మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో 100 అడుగుల త్రివర్ణ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను గుంటూరులో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడులో ఈరోజు ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరిగింది. ఆగస్ట్ 11 పేదరికం నుండి బయటపడాలంటే విద్య ద్వారానే సాధ్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చింది తమ ప్రభుత్వమేనని చెప్పారు. సీఎం జగన్ నివాసంలో రక్షాబంధన్ వేడుకలు జరిగాయి. పలువురు మంత్రులు, బ్రహ్మకుమారిలు సీఎం జగన్కు రాఖీలు కట్టారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 1 నుండి 15వ తేదీ వరకు జిల్లాలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. కాసు సాయమ్మ మున్సిపల్ స్కూల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమం కొనసాగుతోంది. నగరంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. హిందూ కళాశాల ఎన్సీసీ విభాగం ఆధ్వర్యంలో 75 అడుగుల త్రివర్ణ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయంలో రాఖీ పౌర్ణమిని ఘనంగా నిర్వహించారు. ఆగస్టు 12 స్కూల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారిని నియమించడంతో పాటు అన్ని పాఠశాలలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నవరత్నాల ద్వారా ప్రజలంతా ఆనందంగా ఉన్నారని ఎమ్మెల్యే మద్దాలిగిరి మిర్చియార్ చైర్మన్ యేసురత్నం తెలిపారు. అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని వెల్లడించారు. బ్రాడీపేట శారదా నికేతన్లో ఈరోజు ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరిగింది. ఎమ్మెల్సీ లక్ష్మణరావు, జాయింట్ కలెక్టర్ రాజ్ కుమారి పాల్గొన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో గాంధీజీ పాత్ర అనే అంశంపై జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు రౌండ్ టేబుల్ సమాపేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, ఇతర నేతలు పాల్గొని జాతీయోద్యమం, మహాత్మాగాంధీ పాత్ర గురించి వివరించారు. క్రోసూరు మండల కేంద్రంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యంతో వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన 600 అడుగుల జాతీయ జెండాతో జరిగిన ర్యాలీలో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పాల్గొన్నారు. నిబంధనలకు విరుద్దంగా క్యారీ బ్యాగ్ కు నగదు వసూలు చేసిన గుంటూరులోని ప్రముఖ వస్త్ర దుకాణాన్ని జిల్లా వినియోగదారుల ఫోరం తప్పుపట్టింది. గుంటూరు రూరల్ మండల పరిషత్ విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను ఈరోజు వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా 500 మీటర్ల జాతీయ పతాకం చేతపట్టి విద్యార్థులతో భారీ ప్రదర్శన చేపట్టారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమం కొనసాగుతోంది. ఇళ్లల్లో చోరీలకు పాల్పడే ముగ్గురు అంతర్రాష్ట దొంగల ముఠాను ఈరోజు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 5,63,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మీపురం అభ్యుదయ కళాశాలలో ఈరోజు ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరిగింది. భారత్పేట సెయింట్ యాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో నగరంలో ఈరోజు ఆజాదీ కా అమృత్ మహోత్సవ ర్యాలీ సాగింది. బ్రాడీపేట మాజేటీ గురవయ్య విద్యాసంస్థల విద్యార్థులు ఈరోజు నగరంలో హర్ ఘర్ తిరంగా యాత్ర సాగించారు. జాతీయ రహదారి వద్ద గల రెయింట్రీ పార్క్ లో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఈరోజు 100 మీటర్ల జాతీయ పతాకంతో భారీ ర్యాలీని చేపట్టారు. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను తెలుగుదేశం పార్టీ గుంటూరులో ఘనంగా నిర్వహించనుంది. మంగళగిరిలో జనసేన పార్టీ రాష్ట కార్యాలయంలో ఐటీ సమ్మిట్ జరిగింది. 600 మంది నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు జాతీయ పతాకాలతో నగరంలో భారీ సైకిల్ యాత్రను చేపట్టారు. మన స్వాతంత్ర పోరాటం మహోన్నతమైనదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ 75 ఏళ్లలో దేశం తిరుగులేని విజయాలు సాధించిందని తెలిపారు. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గుంటూరులో ఈరోజు అట్టహాసంగా జరిగాయి. ఈ మేరకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరై పతాకాన్ని ఆవిష్కరించారు. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట వ్యాప్తంగా జిల్లాల పునర్విభజన చేయడం జరిగిందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఏపీలో 26 నూతన జిల్లాల ఏర్పాటు ద్వారా ప్రజలకు సుపరిపాలన అందించడం జరుగుతోందని ఆయన వెల్లడించారు. అదేవిధంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించి రాష్ట సమగ్రాభివృద్దికి చర్యలు తీసుకోవడం జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. సమర్థవంతంగా పథకాలను అమలు చేసి అభివృద్దిలో గుంటూరు జిల్లాను అగ్రస్థానంలో నిలుపుతామని మంత్రి ప్రకటించారు. వెలగపూడిలోని అసెంబ్లీ ప్రాంగణంలో ఇండిపెండెన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నగర మేయర్, కమిషనర్, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఎన్టీఆర్ స్టేడియం కూడలిలోని ఎమ్మెల్సీ లేల ఆపరెడ్డి కార్యాలయంలో ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు అందరూ కలిసి పనిచేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. గుంటూరు చేబ్రోలు హనుమయ్య గ్రౌండ్స్ లో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.
जिला कांग्रेस कार्यालय में 75वां स्वातंत्र्य दिनोत्सव वेडुकलु घनंगा जरिगायि। पीसीसी वर्किंग प्रेसिडेंट मस्तान वली जातीय पताकानि आविष्करिंचारु। ఆగస్టు 16 ఈ ఏడాది 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు కూడా ఎస్సీ గురుకులల్లో ఇంటర్ అడ్మిషన్లు ఇవ్వాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుక నాగార్జున అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఇంటర్లో ఎంఏసీ సీఈసీ కోర్సులను ఎంపీసీ బైపీసీలుగా మార్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కూడా ఆయన అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో 21 మంది సభ్యులతో పూర్తిస్థాయి ధార్మిక పరిషత్ను ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో కోట్లాది రూపాయల దేవాదాయ ఆస్తులు అన్యాక్రాంతమైన పట్టించుకోలేదని విమర్శించారు. రైలుపేట గొలుసు నాంచారమ్మ మున్సిపల్ హైస్కూల్లో ఈరోజు అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఎమ్మెల్యే ముస్తఫా చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. 92 లక్షల రూపాయల వ్యయంతో అడవి తక్కెలపాడులో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. నూతనంగా ఏర్పాటు చేసిన ఈ హెల్త్ సెంటర్ను ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షురాలు మేకతోటి సుచరిత ప్రారంభించారు. కమిషనర్ కీర్తి చేకూరి, స్థానిక కార్పొరేటర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు, ప్రస్తుత పాలకవర్గ అధ్యకులు గంటా సుబ్బారావు ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని పలువురు ప్రముఖులు, స్కూల్ పాలకవర్గ సభ్యులు, పూర్వ విద్యార్థులు సందర్శించి సంతాపం వ్యక్తం చేశారు. ఏపీలో అత్యాధునిక సౌకర్యాలతో గణనీయంగా చికిత్సా విధానాలను పెంచుతున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఈ మేరకు రాష్ట వైద్య ఆరోగ్య శాఖపై ఈరోజు ముఖ్యమంత్రి సమీక్షా సమాపేశం నిర్వహించారు. పారిశ్రామికంగా రాష్టం అభివృద్ది చెందుతూ ఉంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. పట్టణ ప్రాంతాల్లో నిర్మించిన జగనన్న నగర గృహ సముదాయాలలో మౌలిక సదుపాయాల పనులను త్వరితగతిన పూర్తి చేసి అక్టోబర్ 2 నాటికి లబ్దిదారులకు అందించాలని కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఈరోజు అరండల్పేట పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించారు. రికార్డులను పరిశీలించి సీఐ ఎస్ఐలకు దిశానిర్దేశనం చేశారు. జిల్లా గ్రంథాలయంలో ఈరోజు పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు పాఠకుల సౌకర్యార్థం మినరల్ ఆర్వో ప్లాంట్ను ఏర్పాటు చేశారు. గుంటూరులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. ఇందులో భాగంగా ఈరోజు 20వ డివిజన్లో నిర్వహించిన గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దాలిగిరి, మేయర్ కావటి మనోహర్ నాయుడు పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఫ్యామిలీ ఫిజిషియన్ విధానాన్ని సంక్రాంతి నాటికి పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు తెలిపారు. బీజేపీ ధార్మిక సెల్ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థులకు భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేశారు. టీడీపీ విడుదల చేసిన ఫోరెన్సిక్ రిపోర్టులో వాస్తవాలు లేవని ఏపీ సీఐడి చీఫ్ సునీల్ కుమార్ వెల్లడించారు. నగరంలోని 32వ డివిజన్ కి చెందిన పేదలకు జగనన్న కాలనీలో 100 మందికి ఇళ్లు మంజూరయ్యాయి. మల్లారెడ్డి నగర్ ఇస్కాన్ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించారు. యశోమతి మైయా సే బోలే నంద లాలా రాధా క్యో గోరీ మై క్యో కాలా రాధా క్యో గోరీ మై క్యో కాలా బోలీ ముస్కాతి మైయా లలన కో బతాయా బోలీ ముస్కాతి మైయా లలన మనసున్న వారు ఎవరూ వైసీపీలో చేరారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అని తెలిపారు. దేశాభివృద్దికి యువత తమ వంతు కృషి చేయాల్సిన అవసరం ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ కట్టినటువంటి ప్రబుద్ధుడు చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఒరిస్సా నుండి నగరానికి గంజాయి తెచ్చి విక్రయిస్తున్న ఇరువురిని ఎక్సైజ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అరెస్టు చేసింది. 11.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని గుంటూరులో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు దోమల నివారణ కోరుతూ జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. వైసీపీ పాలనలో నియోజకవర్గానికొక మైనింగ్ డాన్ తయారయ్యారని టీడీపీ నేతలు ఎర్పతిరెడ్డి శ్రీనివాస్ బుద్దా వెంకన్న ఆరోపించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈరోజు నగరానికి విచ్చేశారు. నగరంలోని బీజేపీ నేతలు ఆయన్ను సాదరంగా ఆహ్వానించి ఆత్మీయంగా సత్కరించారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయలేని బీజేపీ నేతలకు ఏపీలో అడుగుపెట్టే అర్హత ఎక్కడిదని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. పేదలకు తాను అండగా ఉన్నాననే భరోసాను సీఎం జగన్ కల్పించారని గుర్తు చేశారు. కొత్తపేటలోని జలగం రామారావు మున్సిపల్ హైస్కూల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే ముస్తఫా భూమి పూజ చేశారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ మేరకు ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయిన ముఖ్యమంత్రి పోలవరం, ప్రత్యేక హోదా వంటి కీలక అంశాలపై చర్చించారు. తూర్పు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగుతుంది. 51వ డివిజన్ను నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫాతో పాటు డిప్యూటీ మేయర్ షజీలా, వైసీపీ నేతలు పాల్గొన్నారు. అన్ని ప్రాంతాలు తమకు సమానమేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. దివ్యాంగులకు సరైన ఆదరణ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లు, హాస్పిటల్స్ నిర్వహణపై సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి స్పందన కార్యక్రమంపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పత్రులు 150వ జయంతిని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. చంద్రబాబుకు ఊడిగం చేయడమే పవన్ కళ్యాణ్ ఉద్యోగమని మంత్రి దాడిశెట్టి రాజా తీవ్రంగా విమర్శించారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి వేడుకలు గుంటూరులో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఇతర నేతలు పాల్గొని ప్రకాశం పంతులకు నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. నగరంలోని రామనామక్షేత్రం రహదారి అభివృద్ది పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ మేరకు ఈరోజు చేపట్టిన యూజీడీ పైపులైన్ల నిర్మాణ పనులను మేయర్ కావటి మనోహర్ నాయుడు పరిశీలించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యాశాఖపై సమీక్ష జరిపారు. నాడు నేడు స్కూల్స్ పనులపై ఆరా తీశారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ పోస్టులు భర్తీ చేయాలని అన్నారు. అంగన్వాడీ స్కూల్స్, పాఠశాలలకు బియ్యం సరఫరా చేసే ముందు ఖచ్చితంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు. 54వ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్లో 100 మంది లబ్దిదారులకు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మలవరపు రమ్య, కోఆప్షన్ మెంబర్ పూనూరి నాగేశ్వరరావు, వైసీపీ నాయకులు అగ్గిపెట్టె రాజు తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పోలీసుల అనుమతితోనే చవితి ఉత్సవాలు, పందిళ్లు ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సూచించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నెలకొన్న వీధి లైట్ల సమస్యను పరిష్కరించేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. పేదల కడుపు నింపాలనుకుంటే 2014లోనే చంద్రబాబు అన్నా క్యాంటీన్ను ఎందుకు పెట్టలేదని రాష్ట ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. పశ్చిమ నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఉత్సాహంగా సాగుతుంది. ఎమ్మెల్యే మద్దాలిగిరి ఇంటింటికి తిరుగుతూ సమస్యలపై ఆరా తీస్తున్నారు. తూర్పు నియోజకవర్గం 1వ డివిజన్ జియావుద్దీన్ నగర్, రాహుల్ గాంధీ నగర్లలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా పాల్గొన్నారు. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం అమలు కార్యక్రమం మంగళగిరిలో ఈరోజు ఘనంగా జరిగింది. కుప్పంలో అన్నా క్యాంటీన్ని తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరులో ఈరోజు ఆందోళన జరిగింది. ఈ మేరకు వైసీపీ ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా టీడీపీ నేతలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. గుంటూరులో పలు అభివృద్ది పనులకు ఈరోజు ప్రజాప్రతినిధులు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఏటగ్రహారం, కేవీపీ కాలనీ మున్సిపల్ స్కూళ్లలో 4 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అదనపు తరగతుల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. 33 ఏళ్లలో కుప్పం నియోజకవర్గానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసింది ఏమీ లేదని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.
मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी बाध्यतलु चेपट्टिन तर्वात विद्या विधानंलो विप्लवात्मकमैन मार्पुलु तीसुकुवच्चारनि मेयर कावटि मनोहर नायडु एम्मेल्ये मद्दाली गिरि अन्नारु. గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని పలు మున్సిపల్ స్కూల్స్ లో అదనపు తరగతి గదుల నిర్మాణంకు శంకుస్థాపన చేశారు. సీఎం జగన్ దెబ్బకు ప్రతిపక్ష నేత చంద్రబాబు వీధుల్లో తిరుగుతున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. గుంటూరులో రోడ్ల విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ మేరకు కొత్తపేటలో జరుగుతున్న రోడ్ల విస్తరణ పనులను ఈ రోజు మేయర్ కావటి మనోహర్ నాయుడు పరిశీలించారు. ఈ నెల 20వ తేదీన నెహ్రూ నగర్ లో జరిగిన చోరీ కేసును కొత్తపేట పోలీసులు ఛేదించారు. ఈ మేరకు చోరీకి పాల్పడిన షేక్ ఇబ్రహీం అనే నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద 22 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సీఎం జగన్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువల్ని తుంగలో తొక్కారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. తాడికొండ వైసీపీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ ముగింపు వేడుకలు ఈరోజు గార్డెన్స్ బాలాజీ మండపంలో ఘనంగా జరిగాయి. పట్వా ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ఫోటోగ్రాఫర్లు, కెమెరామెన్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న రైతు భరోసా కేంద్రాలు వ్యాపార కేంద్రాలుగా మారాయని టీడీపీ ఆరోపించింది. వ్యవసాయ సీజన్ ఆరంభమైనప్పటికీ రైతులకు ఎరువులు, విత్తనాలు అందించలేని స్థితిలో రాష్ట ప్రభుత్వం ఉందని విమర్శించింది. చంద్రబాబుకు రాష్టంలో తిరిగే పరిస్థితి కనిపించడం లేదని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. టీడీపీపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందనటానికి కుప్పమే నిదర్శనమని తెలిపారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏపీ లా స్టూడెంట్స్ స్టేట్ కాన్వకేషన్ జరిగింది. సర్వమత సామరస్యాన్ని కాంక్షిస్తూ ఈరోజు పాత బస్టాండ్ మసీదు వద్ద ఐక్యతా సభ జరిగింది. వివిధ మతాలకు చెందిన మత గురువులు ఈ సభకు హాజరయ్యారు. సెప్టెంబర్ 3న తిరువనంతపురంలో జరగనున్న దక్షిణాది రాష్టాల మండలి సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సమావేశం జరిగింది. ఎయిడ్స్ నియంత్రణ కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమైంది. ఈ మేరకు ప్రీ ఎక్స్పోజర్ ట్రిపుల్ యాక్సెస్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని మంత్రి విడదల రజన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. తెలుగు భాష దినోత్సవ వేడుకలను గుంటూరులో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొని గిడుగు రామూర్తి పంతులకి ఘన నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. మంగళగిరి టీడీపీలో కీలక నేత గంజి చిరంజీవి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రధాని మోడీ అందిస్తున్న సుపరిపాలన, సీఎం జగన్ చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలనను రాష్ట ప్రజలకు వివరించేందుకు సెప్టెంబర్ నుంచి కార్యాచరణను ఏర్పాటు చేస్తున్నట్లు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హిందూ ధర్మాన్ని కాపాడడానికి కృషి చేస్తున్నారని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. పదేళ్ల తర్వాత రాష్టంలో ధార్మిక పరిషత్ ఏర్పాటైందని తెలిపారు. చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. గుంటూరులో వినాయక చవితి వేడుకల సందడి మొదలైంది. ఈ మేరకు అందమైన గణపతి విగ్రహాలను కొనుగోలు చేసే పనిలో ప్రజలు బిజీ అయ్యారు. అయితే గతంతో పోలిస్తే భారీ విగ్రహాలు అందుబాటులో లేకపోగా ప్రత్యేకంగా మట్టి ప్రతిమలు అందుబాటులోకి వచ్చాయి. వినాయక చవితి వేడుకలు గుంటూరులో వైభవంగా జరిగాయి. ఈ మేరకు వీధి వీసిన అందమైన గణనాథులను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దైవ దర్శనం గావించి భక్తులు తరించారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా పత్రితో పాటు ఇతర అమ్మకాలు నిర్వహించిన అనంతరం రోడ్లపై ఉన్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకున్నట్లు మేయర్ కావటి మనోహర్ నాయుడు తెలిపారు. అశోక్ నగర్లోని సిటీ కేబుల్ ప్రధాన కార్యాలయంలో త్రీవే కేబుల్ ఆఫీసులో వినాయక చవితి వేడుకలు భక్తి శ్రద్దలతో జరిగాయి. ఆయా సంస్థల ప్రతినిధులు ప్రత్యేక పూజలు జరిపారు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏక
कदंताय वक्रतुंडाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचंद्राय श्री गणेशाय धीमहि ఇది ఆగస్ట్ నెల వార్తా విశేషాలు సెప్టెంబర్ నెల వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం